ఆంధ్ర ప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్ సంఘం పేరు మారబోతోంది. కొత్తగా ఏపీ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్ గా పేరును మార్చుకొనుంది. దీనికి సంబంధించి మంగళవారం మహాసభలో రెండో రోజు సంఘ అగ్రనేతలు ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారు. సోమవారం తొలి రోజు సభలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో పలు గెజిటెడ్ ఉద్యోగ సంఘాలు ఏపీఎన్జీఓలో విలీనం కావడానికి ఆసక్తి చూపాయి. ఏపీఎన్జీఓలు సభ్యులుగా ఉండి సూపరింట కేడర్లో ఉన్న ఉద్యోగులు మొదటి గెజిటెడ్ హోదాను పొంది ఉన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని సంఘం బలోపేతానికి భవిష్యత్తులో గెజిటెడ్ ఉద్యోగ సంఘాలు కూడా కలుపుకోవాలని భావించింది. ఇప్పటికే తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, ట్రెజరీ అధికారులు, ఏసీపీ అధికారులు ఇలా సంబంధిత గెజిటెడ్ ఉద్యోగుల సంఘాలు ఏపీఎన్జీఓ నేతలతో చర్చలు జరిపాయి. ఈ చర్చల క్రమంలో ప్రస్తుతం అతిపెద్ద ఉద్యోగుల సంఘంగా ఉన్న ఏపీఎన్జీఓను రాష్ట్రంలో అతిపెద్ద ఏకైక సంఘంగా మార్చివేసేందుకు వ్యూహాత్మకంగా పేరు మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికే 26 జిల్లాల్లో నేతలు పేరు మార్పుకు అంగీకారం తెలిపారు. మంగళవారం జరిగే మహాసభలో దీనిపై చర్చించడానికి నిర్ణయించారు. దీనికి సంబంధించి కొన్ని సవరణలు కూడా తీసుకురాబోతున్నారు. జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేని అసమర్థ చేతగాని ప్రభుత్వం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన బాధ్యతను బీవీవై పార్టీ భుజాన వేసుకుంది. దీనిలో భాగంగా మొదటి దశలో సుమారు 500 కంపెనీల్లో 50,000 పైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సెప్టెంబర్ 2-3 తేదీల్లో మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు అని భారతీయ చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తెలిపారు. గాంధీనగర్లోని ఓ హోటల్లో ఈ కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాదవ్ మాట్లాడారు. జగన్ తన రాజకీయ స్వార్థానికి 250,000 మంది వాలంటీర్ల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. మొత్తానికి ఈ జాబ్ మేళా జగన్కి భారీ జలక్ లాంటిదని సమాచారం అయితే అందుతోంది.